మహబూబాబాద్ జిల్లా కురువి మండలం గాంజుతాండా పరిధిలో ఇంద్రగాంధీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో అక్కడి కొందరు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ స్థలం లేకపోవడంతో పేదలకు కల్పించిన ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు దళితుల ఇళ్లపై దాడి చేశారు. దళితులపై ఇలా దాడి చేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. కాపల్ రామయ్య పేరు మీద ఎకరం భూమి ఉందని ఒక రోజు వచ్చి సర్వేర్ తీసుకొచ్చి భూమి కొల్పించి అన్నాడు కదా, అంత సాగు చేసుకోండి, అడవి బాగుంది, అడవి బాగు చేసుకొని మొక్కలు వేసుకోండి, ఏదైనా పంట పండించుకోరే అని చెప్పిండు. చెప్తే తొందర తొందరగా అప్పు తెచ్చుకొని కొకిలికి తెచ్చుకొని మొత్తం బాగు చేసినాం. బాగు చేసినాక మళ్ళీ ఒక రోజు మళ్ళీ కొకిలిని తీసుకొచ్చి ఆ కోసం చెట్లుంటే ఆ కొత్త చెట్టు దిప్పిద్దాం వస్తారకే మళ్ళీ ఈ పండ సర్పంచ్ ఏం చేసి కదా ఆపండి బండి ఆపండి అని ఆపి చేసిండు. దసరా నాలుగు రోజులు పది రోజులు ఉంటుందంట. అడిగి వచ్చినాక మళ్ళీ తర్వాత వాళ్ళు ఎందుకొచ్చి ఆపుతారని అన్నాడు. అంటే ఈ పండుగ దానికి ఈ సైడ్ రాలే, రాకుండా పండుగల్ని తెల్లారి అంటే కాగితం రాసిచ్చిందట నాకు తెలియదు. అయితే వచ్చి ట్రాక్టర్ నీ బాగా చేసిన దాంటే ట్రాక్టర్ తెచ్చి పెట్టి లేవలు చేస్తాను. ఇక లేవలు చేస్తాడే మీరు మళ్ళీ వచ్చినాం, వచ్చి మీ అమ్మలో మాకు ఇచ్చిన భూమి మీరు చేయటం ఏంటి, మాకు ఇచ్చిండు మా భూమి మాకు ఇచ్చిండు మా గవర్నమెంట్ అప్పుడు ఇవ్వడం ఇచ్చిన గ్రామాన మొలకలు.